ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ మెగా ఆప్షన్ ముగిసింది రెండు రోజుల పాటు కొనసాగిన ఈ ఈవెంట్ లో ఫ్రాంచైజీలన్నీ కొత్త జట్లని రూపొందించుకున్నాయి అంతా బాగానే ఉన్నప్పటికీ ఐపీఎల్ అన్ని సీజన్లపైన తమదైన ముద్ర వేసిన ముగ్గురు లెజెండరీ క్రికెటర్లు ఇక కనిపించకపోవచ్చు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్లలో ప్రత్యర్థి జట్టుపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించే సత్తా ఉన్న సీనియర్లు ఐపీఎల్ మ్యాచ్లకి శాశ్వతంగా దూరమైనట్టే ఒక రకంగా ఐపీఎల్ లో వారి శకం ముగిసినట్టే ఆ ముగ్గురు ప్లేయర్లు లేని తొలి ఐపీఎల్ టోర్నమెంట్ ఇదే కాబోతుంది క్రిస్గేల్ డివిలియర్స్ సురేష్ రైనా ఈ ముగ్గురిని ఈ ఐపీఎల్ మిస్ అయింది విధ్వంసకారుడిగా ప్రపంచ క్రికెట్ లో పేరు తెచ్చుకున్న కరేబియన్ క్రికెట్ కింగ్ యూనివర్సల్ బాస్ క్రిస్గేల్ ఐపీఎల్ కి దూరమయ్యాడు వేలం పాటలోనూ అతను తన పేరుని నమోదు చేసుకోలేదు ఇక మిస్టర్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ గా ప్రేక్షకులు పిలుచుకునే దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ పరిస్థితి కూడా ఇంతే ఇక ఇద్దరికీ భిన్నం సురేష్ రైనా మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా వేలంలో పాల్గొన్నప్పటికీ అతన్ని ఏ ఫ్రాంచైజీ కూడా జట్టులోకి తీసుకోవడానికి ఆసక్తి చూపించలేదు విండీస్ విధ్వంసకారుడు యూనివర్సల్ బాస్ క్రిస్గెల్ రెండు వేల తొమ్మిదిలో ఐపీఎల్ టోర్నమెంట్లో ఎంట్రీ ఇచ్చాడు గత సంవత్సరం వరకు ఏ ఒక్క సీజన్ కూడా అతను మిస్ చేసుకోలేదు నూట నలభై రెండు మ్యాచెస్ ఆడాడు నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు పరుగులు చేశాడు ఇందులో ఆరు సెంచరీలు ముప్పై ఒక్క అర్ధ సెంచరీలు ఉన్నాయి రెండు సార్లు తొంభై తొమ్మిది పరుగుల వద్ద ఔటయ్యాడు లేకుంటే ఈ సెంచరీల సంఖ్య పెరిగేదే నూట డెబ్బై ఐదు పరుగులు అతని వ్యక్తిగత అత్యధిక స్కోర్ ఇరవై ఓవర్ల ఫార్మాట్లో నూట డెబ్బై ఐదు పరుగులు చేశాడంటే క్రిస్ గేల్ ఉచ్చకోత ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు అలాంటి ప్లేయర్ ఫామ్ కోల్పోతూ వచ్చాడు ఈ సీజన్ కి కనుగయ్యాడు ఇక సౌత్ ఆఫ్రికా స్టార్ బ్యాటర్ ఏబి డివిలియర్స్ రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్ కెరీర్ ని స్టార్ట్ చేశాడు అన్ని సీజన్స్ లో కూడా ఆడాడు నూట ఎనభై నాలుగు మ్యాచ్ల్లో ఐదు వేల నూట అరవై రెండు పరుగులు చేశాడు ఇందులో మూడు సెంచరీలు నలభై అర్ధ సెంచరీలు ఉన్నాయి గెలుపు గుర్రంలా పేరు తెచ్చుకున్నాడు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా జట్టుని విజయ్ తీరాలకు చేర్చగలడు అనే పేరుంది బౌలర్ చేతి నుంచి వెలువడిన ఎలాంటి పంతినైనా సరే స్టేడియంలో ఎటువై పైనా టాలెంట్ ఏబీడీ సొంతం అందుకే మిస్టర్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ గా ఫ్యాన్స్ పిలుచుకుంటారు ఈసారి ప్రతి ఐపీఎల్ ఫ్రాంచైజీ ఫ్యాన్ ఏబిడివిలియర్స్ ని మిస్ అవుతాడు ఇక మిస్టర్ ఐపీఎల్ గా సురేష్ రైనాకి పేరుంది ఈ ఐపీఎల్ సీజన్ లో అతను తన పేరుని రిజిస్టర్ చేసుకున్నప్పటికీ ఏ ఫ్రాంచైజీ కూడా అతన్ని జట్టులోకి తీసుకోలేదు ఇది కాస్త హాట్ టాపిక్ గా మారింది ఇప్పటిదాకా రెండు వందల ఐదు ఐపీఎల్ మ్యాచెస్ ఆడిన సురేష్ రైనా ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది పరుగులు చేశాడు ఇందులో ఓ సెంచరీ ముప్పై తొమ్మిది అర్ధ సెంచరీలు ఉన్నాయి రెండు వేల ఇరవై సంవత్సరంలో సిఎస్కే ఫ్రాంచైజీతో తలెత్తిన వివాదమే అతను ఎంపిక కాకపోవడానికి కారణం అనే అభిప్రాయాలు ఉన్నాయి